ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట 290 టన్నుకి 290 నుంచి 1330 రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం. ఉచితం ఉచితం అంటారు, డబ్బులు కట్టమంటారు. అంతకితం కూడా ఎమ్మెల్యేలు దోచుకున్నారు. మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక ఇది తంతు ఎట్టా ఉంటుందంటే నేతి బెరకాయలో నెయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడాయన, నీతి ఉండదు. వీళ్ళ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు, వీళ్ళ ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు, డబ్బులు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటలు ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడట్లా, సమాధానం చెప్పరు. ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటండి పిల్లల ఇంట్లో పాట పాడారు కదా, నీకు పదిహేను అని. ఇవాళ ఏంటి జీవో ఏంటి, తల్లి కుక్కలకే అన్నారు, ఇన్ని షరతులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, అటెండెన్స్ కావాలన్నారు 75%, రేషన్ కార్డు కావాలన్నారు, ఆధార్ కార్డు కావాలి, ఇవన్నీ అడుగుతున్నాడు. మేమేమి షరతులు పెట్టాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి తలో 15 వెళ్ళిస్తామని చెప్పాను, ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 75% అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా, ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా, రేషన్ కార్డు కావాలంటున్నారుగా, మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా. మరి ఇవన్నీ ఎందుకు, ఇన్ని షరతులు కావాలా అన్నారు. మేము ఒక పిల్లడికండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, పాట పాడారు. ఇవాళేమో ఎన్ని లేవు తూచి అని చెప్తున్నారు. ఇవాళ సంపద సృష్టిస్తామని